అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుభాషిణి చెక్కంపోటి, సిద్వి చర్మవ్యాధుల హాస్పిటల్ నందు స్కిన్ డాక్టర్, డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. ఈరోజు ఆచంట నియోజకవర్గంలో మా సిద్వి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రూరల్ విలేజ్ ఏరియాల్లో చాలామందికి స్కిన్ డిసీజెస్ అంటే అవగాహన లేకుండా ఉండడం వల్ల, అండ్ స్కిన్ డిసీజెస్ కూడా ఎక్కువ క్రానిక్ కండిషన్స్, ఎక్కువ రోజులు మందులు వాడాల్సి వస్తుంది. ఈ అవగాహన లేక చాలామంది ప్రజలు సరిగ్గా మందులు తీసుకోరు. అది కూడా స్కిన్ ప్రాబ్లమ్స్కి మెడికేషన్ కూడా చాలా కాస్ట్లీ మెడికేషన్, సో వాళ్ళు సరిగ్గా ఫాలో అప్ లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళ సౌకర్యార్థం ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ద్వారా అవగాహన కల్పించడానికి మరియు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ మధ్య జరిగిన చాలా వాతావరణ మార్పుల వల్ల చాలా రకాల స్కిన్ కండిషన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ సుదీర్ఘంగా వాడాల్సిన అవసరం ఉంటుంది, ట్రీట్మెంట్ సుదీర్ఘంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ జనాలు అందరూ కూడా మెడికల్ షాప్స్ మీద, సెల్ఫ్ ట్రీట్మెంట్స్ మీద, యూట్యూబ్స్ మీద డిపెండ్ అయ్యి రకరకాల రియాక్షన్స్తో వస్తున్నారు. స్టెరాయిడ్ క్రీమ్స్ యూసేజ్, తర్వాత పెద్ద పెద్ద మందులు వాడటం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్తో వస్తున్నారు. సో వాళ్ళ అవగాహన కోసం కూడా ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అండ్ ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వాళ్ళకి ఏంటంటే ఫెయిర్నెస్ దీని మీద ఎక్కువ అవగాహన వచ్చి స్టెరాయిడ్ క్రీమ్స్, తర్వాత పింపుల్స్కి స్టెరాయిడ్ క్రీమ్స్, వీటి వల్ల వాడకం ఎక్కువ అవడం వల్ల ఎక్కువ ఇబ్బందులు పడి నల్లగా అయిపోవడం, ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ సౌకర్యార్థం కూడా అవగాహన కల్పించడానికి ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. అదే కాకుండా మా సేవలు పాలకల్లో మా హాస్పిటల్ నందు, సిద్వి చర్మవ్యాధుల హాస్పిటల్, బాబ్జీగారి హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది. మా హాస్పిటల్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. అన్ని రకాల చర్మవ్యాధులు మరియు కాస్మెటాలజీ వైద్యం కూడా అందిస్తాము. చాలా ఉచిత మెడికల్ క్యాంపులు చేశాము. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇట్ సైడ్ కూడా పాలకొల్లు, ఎలమంచిలి, నర్సాపురం, ఆచంట పలు చోట్ల ఈ స్కిన్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.